ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో హఠాత్తుగా 15% పెంచడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో వెలువడబోతున్నాయి. ఎవరి వేతనంలో ఎంత పెరిగింది, ఎవరికి పెరిగింది, ఇంత హఠాత్తుగా ఎందుకు పెంచారు మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. December 21 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా ఆయన 2 ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో అతి ముఖ్యమైనది ఉద్యోగులకు పండుగ బహుమతిగా 15% వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవటం. రెండవది 8వ తరగతి పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కలిగిన ట్యాబ్లను బహుమతిగా ఇవ్వడం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా పనిచేస్తున్న సుమారు 4 లక్షల వరకు ఉన్న వాలంటీర్లు ప్రతి ఒక్కరికి 750 రూపాయల జీతం పెంచుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. పెంచిన ఈ జీతాన్ని January 2024 నుండి అందజేయబోతున్నట్లుగా మంత్రి తెలియజేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 2014 తర్వాత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు నేరుగా వాలంటీర్లే చేరవేస్తున్నారు. ప్రస్తుతం వారికి 5000 రూపాయల జీతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇక నుండి అంటే వచ్చే ఏడాది January 1 750 రూపాయలు అదనంగా పెంచి 5750 రూపాయల జీతం చెల్లిస్తుంది. గత 4.5 సంవత్సరాలుగా వీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంటింటికి రేషన్ అందజేస్తున్నారు. ప్రతి నెల సామాజిక పెన్షన్లను స్వయంగా లబ్ధిదారులకు నేరుగా ఇంటికి వచ్చి అందజేస్తున్నారు. మొన్న తీవ్ర తుఫాను వల్ల ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా వారు ముందుండి సహాయ సహకారాలు అందించారు. గతంలో కరోనా సమయంలో కూడా వీరు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి సహాయపడ్డారు. పట్టణాలు, గ్రామాలు, మండల కేంద్రాల్లో ఎక్కడైనా సరే వీరు తమ సేవలను అందజేస్తున్నారు.